మన కేసీఆర్ ప్రభుత్వం ఇది కొన్నేళ్ళ తాత ముత్తాత నుంచి దున్నుకొని బతుకున్న బతుకులు మావి ఇవాళ కార్పొరేట్ గురించి మొత్తం అమ్ముకుంటారు. 10 లక్షలు రైతుకు ఆసాంకి 10 లక్షలు ఇస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ 80 లక్షలకు ఒక ఎకరం అమ్ముకుంటుంది. ఇవాళ భూములు పంట పండించే కూరగాయల గురించి మొదలు పెడితే ఇవాళ పంట పండించే భూములు మొత్తం కేసీఆర్ దినమే పత్తు కొను మొత్తం కొను కొను పోయినాయి. ఇవాళ ఈ మా భూములు మావే అని చెప్పేసి కొట్లాడికి వస్తే అగత్యం చేస్తున్నారు. ఇదేలా కేసీఆర్ ప్రభుత్వం చూడండి, మంచి పంట పండించే భూములు మొత్తం పంట పండించే భూములు మొత్తం కార్పొరేట్ రిచార్జ్కి వచ్చాయి మొదలైనవి మొత్తం. ఈ న్యూస్ వర్గల్ గ్రామం గజ్వేల్ తాలూకా వర్గల్ గ్రామం వర్గల్ మండల్ జిల్లా సిద్దిపేట ఈ యొక్క గ్రామంలో దాదాపుగా 1300 ఎకరాల భూములు 1300 ఎకరాల భూములు కేసీఆర్కి దత్తతంగా సంతకాలు పెట్టించుకొని ఆసామి భూమి ఆసామి ఉన్నా లేకున్నా సంతకాలు పెట్టించుకొని కార్పొరేట్కి అమ్మడం జరిగింది. ఇవాళ ఈ భూములు తాత ముత్తాతల నుంచి మేము మా తాత ముత్తాతలు మా అయ్యలు అందరం పండించుకొని బతుకుతున్న భూములు మాది కలే ఒక్కడే ఈ ఒక్క కుటుంబం కాదు ఫ్రెండ్, దాదాపు 1300 కుటుంబాలకు ఈ కార్పొరేట్కి చాలా లొంగిపోయారు మొత్తం. ఈ ఒక్క నా ఒక్క రైతు విషయం కాదు ఫ్రెండ్, 1300 కుటుంబాల రైతులకు ఒక బాధ బాధ. ప్లీజ్ రిక్వెస్ట్, ఇది మన రేవంత్ గారి మన సీఎం యుద్ధ సీఎం